पीआरसी तक रुद्देयू चीकट जीवोलू रुद्देयू चित्तूर जिला सत्तिवेडु मंडल में अखिल जेएसी नायक स्थाक कालहस्ती बसस्टाइड ना अंबेडकर् विग्रह वरकू प्रभुत्वा व्यतिरेक निनादू र्यी निर्वीजीए एपीजेएसी फैक्टो यूटीएफ एसटीयू आरटीसी अन्नी रकल जेएसी नेतलू उद्योगुलू अंदरू र्यालीगा मूडु रोड्ल वद्द उन्नटुवंटी गांधी विग्रहानिकी पूलमालू वेसी निनादालु चेसारू। అనంతరం గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల హక్కులను హరించే విధంగా ఉన్నాయంటూ నాడు ఎలక్షన్ సమయంలో నాకు ఉద్యోగులందరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ నేడు మాకు శాలరీలను తగ్గించి ఇవ్వడం చాలా దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు। తమ ప్రధాన డిమాండ్లు ఐఆర్ 27% ఫిట్మెంట్తో మంజూరు చేయాలి, పాత హెచ్ఆర్ స్లాబ్తో ఉంచాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు। తదుపరి అంబేద్కర్ విగ్రహానికి అఖిల జేఏసీ నాయకులు పూలమాలలు వేసి తమ నిబంధనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు। చాలు 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 మనం కనపడరో సార్ కొంచెం కొడియర్ సార్ కొంచెం చాలు 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 సార్ కొంచెం అదే ఈ రోజు గీస్తా సార్ రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎంత అసలు ఎంత ఆ చేయి పట్టుకోండి చేయి పట్టుకోండి సత్తివేడు జేఏసీ పక్షాన అదే విధంగా బీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగు జేఏసీలు కలిసి ఆర్టీసీతో సహా అందరం కలిసి ఒక దాటిపైకి వచ్చి ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది। నిన్న ధర్నా చిత్తూరులో అత్యద్భుతంగా 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ వచ్చి విజయం చేశారు। అదే విధంగా ఈ రోజు మన స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలోనే మన ఉద్యోగంలో భాగంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ లోకమంతా బాధపడుతుంది, ఎందుకంటే ఈ నెల జీతం ఉద్యోగం చేసినా కూడా మాకు పాత జీతం ఇవ్వమంటున్నా కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితి పాత జీవం ఇవ్వము, కొత్త జీవానికే ముగ్గు చూపిస్తుంది। అసలు కనీసం చర్చలు జరిగిన పక్ష టైంలో కనీసం ఉద్యోగుల నోరు కూడా తెరవనీయకుండా ఏదో మేము అంగీకరించేసామని చెప్పి జీవోలు రాత్రికి రాత్రి చేసి ఆ అర్ధరాత్రి జీవోలు రద్దు చేయమని అడిగితే కనీసం ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా చర్చల క్రమం ఉంటుంది। ఉద్యోగుల జీవోలకు సంబంధించి రద్దు చేసిన తర్వాతే చర్చలకు వెళ్తామన్నారు, ఆ చర్చలకు వెళ్లాలంటే మనకి జనవరి జీతం ఖచ్చితంగా పాత జీతంతోనే ఇవ్వాలి, ఆ జీతం ఇచ్చిన తర్వాత ఈ జీవోలని ప్రతి ఒక్కరూ మన ఆ జీతం ఇచ్చిన తర్వాత ఈ జీవోలని ప్రతి ఒక్కరూ మన సమ్మెను కూడా విజయం చేస్తారని ఆశిస్తున్నాము। కాబట్టి ప్రతి ఒక్కరూ వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదు, మనం న్యాయమైన డిమాండ్లు వెనక్కి వెళ్లిపోతున్న జీతాలకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు। కాబట్టి ఒకే మాట ఒకే బాణం పిఆర్సీ సాధించే వరకు వెనకడికి వేసేదే లేదు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం। అభినందన తెలియజేస్తున్నాను। ఈ రోజు మేము ఇక్కడ రోడ్లెక్కి ఇక్కడ ఇంత ఇదిగా మేము ధర్నా చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఏ మాత్రము చలించకుండా మాకు జీతాలు కూడా ఇవ్వకుండా చేస్తున్నది। అసలు ఎంతో ఖర్చు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి ఫామ్ చేసినటువంటి అసలు కమిటీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ మీరు వెంటనే బయట పెట్టాలి, బయట పెట్టి అది ఏమన్నా కానివ్వండి, మాకు పాత హెచ్ఆర్ఏ స్లాబ్లన్నీ అమలు చేయాలి, మా జనవరి నెల జీతాలు కూడా పాత సిఆర్ పాత పిఆర్సీ ప్రకారమే మాకు ఇవ్వవలసినదిగా కోరుతున్నాము। ఇక్కడ అందరూ కూడా ఈ రోజు మేము ఇక్కడ రోడ్లకి ఉపాధ్యాయులు అందరూ కార్మిక సంఘాలు కూడా ఎంతో ఇదిగా ధర్నా చేస్తున్నా కూడా గవర్నమెంట్ వెంటనే దిగి వచ్చి
మా యొక్క డిమాండ్లను జీవాలను రద్దు మా డిమాండ్ను ఒప్పుకొని పాత జీవాలన్నిటిని కూడా చీకటి జీవాలను రద్దు చేసి మాకు చూపించినట్టే అప్పుడే మేమందరం కూడా చర్చలకి మా జాక్టో వాళ్ళు చర్చలకు వస్తామని వినయ్ చెప్పారు కనుక కంపల్సరీ మీరు ఈ జీవాలన్నిటిని కూడా ఈ చీకటి జీవాలన్నిటిని కూడా రద్దు చేసి మాకు కొత్త పిఆర్సీతో క్యాన్సిల్ చేసి పాత హెచ్ఆర్ఎస్ స్లాబులనే అమలు చేయాలని మేము గట్టిగా పోరాడుతున్నాం సంఘాల పిలుపునందుకొని ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము న్యాయబద్ధంగా రావాల్సింది పిఆర్సీని రివర్స్ పిఆర్సీ చేసింది కేవలము పిఆర్సీ రిపోర్ట్ ఏముంది అనేది కూడా బయటపెట్టకుండా ఏకపక్షంగా ఈరోజు ఉద్యోగస్తులందరికీ అన్ని రకాల ఉద్యోగస్తులు అన్యాయం చేయడం చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుపోగా మేము 50 ఏళ్ళుగా సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చినప్పుడు సంపాదించుకున్నటువంటి బెనిఫిట్స్ని కూడా తీసేసుకున్నది ఇది చాలా దుర్మార్గము దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికైనా ఈ ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేకతను చూసి ప్రభుత్వం న్యాయమైనటువంటి కోరికలు మేమేం కొంచెం కోరడం లేదు జీతాలు పెంచమని అడగడం లేదు మాకు ఈ కొత్త జీతమే వద్దు పిఆర్సీనే వద్దు మాకు పాత జీతం ఇస్తే చాలు కేవలం ఎప్పుడైనా సరే ప్రభుత్వం భేషజాలకు పోకుండా అసలు ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ని బయటపెట్టి ఆ జీవోలు రద్దు చేసి మళ్ళీ మా నాయకులకి చర్చలు పిలిస్తే 10 నిమిషాల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇద్దరు భేషజాలకు పోండి యూనియన్లు కానీ అట్లా ప్రభుత్వం కానీ భేషజాలకు పోతే ఇది ఇంకా తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు విగ్రహానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వము న్యాయబద్ధంగా రావాల్సిన పిఆర్సీని రివర్స్ పిఆర్సీ చేసింది కేవలము పిఆర్సీ రిపోర్ట్ ఏముంది అనేది కూడా బయటపెట్టకుండా ఏకపక్షంగా ఈరోజు ఉద్యోగస్తులందరికీ అన్ని రకాల ఉద్యోగస్తులు అన్యాయం చేయడం అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుపోగా మేము 50 ఏళ్ళుగా సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చినప్పుడు సంపాదించుకున్నటువంటి బెనిఫిట్స్ని అన్ని కూడా తీసేసుకున్నది ఇది చాలా దుర్మార్గము దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికైనా ఈ ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేకతను చూసి ప్రభుత్వం న్యాయమైనటువంటి కోరికలు మేమేం కొంచెం కోరడం లేదు జీతాలు పెంచమని అడగడం లేదు మాకు ఈ కొత్త జీతమే వద్దు పిఆర్సీనే వద్దు మాకు పాత జీతం ఇస్తే చాలు కేవలం ఎప్పుడైనా సరే ప్రభుత్వం భేషజాలకు పోకుండా అసలు ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ని బయటపెట్టి ఆ జీవోలు రద్దు చేసి మళ్ళీ మా నాయకులకి చర్చలు పిలిస్తే 10 నిమిషాల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇద్దరు భేషజాలకు పోండి యూనియన్లు కానీ అట్లా ప్రభుత్వం కానీ భేషజాలకు పోతే ఇది ఇంకా తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈరోజు ఆ క్వాంటమ్ విషయంలో ఏం చూస్తున్నారంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం 80 సంవత్సరాల నుంచి ఇస్తామంటున్నారు అది అసంబద్ధతము ఎందుకంటే వయసు అయిపోయి 80 సంవత్సరాల క్రితం పెన్షనర్స్ బ్రతికే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య నుండి ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు అన్నమాట వారికి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ని రద్దు చేయటం కాకుండా గతంలో ఇచ్చిన బెనిఫిట్స్ యొక్క టోటల్ అమౌంట్ను కూడా రికవరీ పెట్టడం అనేది నిజమైనటువంటి విధంగా దారుణమైనటువంటి విషయము ఇలాంటి పరిస్థితి ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అమానుష్యమైనటువంటి చర్య అన్నమాట దయచేసి ఈ ప్రభుత్వము పేద అవాతాత అన్నాత అక్కచెల్లెలు అనుకునే సానుభూతి మీకు ఎలా ఉందో అలాగే తాతలు అవ్వలుగా ఉండేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద మీ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఆ క్వాంటమ్ అనేటువంటి విషయాలు జోడికి రాకుండా యథాతథంగా గతంలో ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ అయితే ఒక హెచ్ఆర్ విషయంలో అయితేనే మీ సిసిఏ విషయంలో అయితేనే మిగతా క్వాంటైన్ విషయం అన్ని విషయాలు యథాతథంగా అట్లనే ఉంచేసి మీరు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ 27% నుంచి 23% ఇచ్చారు మిగతా 4% యాడ్ చేసి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మిగతా కార్మికులు